వివిధ కంపెనీ టెండర్లను జగన్ సర్కారు రద్దు చేస్తూ ఉండగా కోర్టులు తలుపు తడుతోంది నిర్మాణ కంపెనీ. గతంలో పోలవరం ప్రాజెక్టు టెండర్ల రద్దుపై కోర్టుకెక్కిన నవయుగ ఇప్పుడు బందర్ పోర్టు కాంట్రాక్టు రద్దును సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇప్పటికే పోలవరం పవర్ ప్రాజెక్టు టెండర్ల రద్దుపై హైకోర్టుకు వెళ్లిన నవయుగ కంపెనీ ఇప్పుడు బందర్ పోర్టు టెండర్ల రద్దుపైన ధర్మాసనాన్ని ఆశ్రయించింది. ఆ కంపెనీ వేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు కేసును 12వ తేదీకి వాయిదా వేసింది. న్యాయవాదుల విధుల బహిష్కరణ కారణంగా కేసు వాయిదా పడింది. బందర్ పోర్టు పనులు చేయకుండా కావాలనే తాత్సారం చేస్తున్నారన్న కారణంతో టెండర్లను రద్దు చేసింది జగన్ సర్కార్. ఇందుకు సంబంధించి గత నెల 8న జీవో నెంబర్ 66ను విడుదల చేసింది. అయితే పోర్టు పనుల కోసం భూములను అప్పగించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ కోర్టుకు వెళ్లింది నవయుగ కంపెనీ. 5,324 ఎకరాల్లో 412 ఎకరాలు పోను 4,912 ఎకరాలు అప్పగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పిటిషన్లో పేర్కొంది. ఇప్పటికే 436 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్న సంస్థ డైరెక్టర్ జీవో నెంబర్ 66ను రద్దు చేయాలని కోర్టును కోరారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఒప్పందం రద్దు సరికాదని అంటోంది నవయుగ. బందర్ పోర్టు పనులు మొదలు పెట్టకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు టీడీపీ నేత కొల్లు రవీంద్ర. అవసరమైతే ఆమరణ దీక్షకైనా సిద్ధమని ప్రకటించారు ఆయన. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. రాజధానికి దగ్గరలో ఉన్న పోర్టు పనులను నిలిపేయటం సరికాదన్న కొల్లు పెట్టుబడులు పెట్టే వ్యాపారులంతా వెనక్కు వెళ్లిపోతారని మండిపడ్డారు. మీరు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ పోర్టు కానీ ఆగిపోతే ఉద్యమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలు చేసైనా సరే మీ నిర్ణయాన్ని తప్పని చెప్పి ఒప్పుకునే విధంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 12వ తేదీన నవయుగ పిటిషన్పై విచారణ నేపథ్యంలో ఏం జరుగుతుందన్న విషయంపై ఆసక్తి నెలకొంది.